తిరుపతి నగరంలో పెండింగ్లో ఉన్న అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దిష్ట సమయంలో పనులను పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ అధికారులకు సూచించారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనాలు వెళ్లాలని ఇంటి వద్దనే తడి పొడి చెత్త వేరు చేసి తీసుకురావాలని తెలిపారు అనుమతులు లేకుండా బోర్డులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయనివ్వరాదని అలా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని తొలగించి జరిమానాలు విధించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు కమిషనర్ తెలిపారు వర్షాకాలం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కాలువలు పెద్ద డ్రైనేజీలలో వ్యర్థాలను తొలగించి నగర పరిశుభ్రతకు తోడ్పాటు అందించాలని అధికారులకు సూచించారు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ నగరపాలక సంస్థకు సహకరించాలని నగర ప్రజలను కోరారు